Hi, welcome to Python Life YouTube channel. So, this topic is diploma students or diploma diploma computer IT job cheyochcha vallu IT job eligible kada ani this video anedi poorthi explain chestanu. So, first point vachesarikindante diploma complete chesina vallaithe IT job eligible, okay na vallu chesukochu. So, eppudaithe chesukochu ante ippudu konni companies em chestarante particular ga vallu job notifications chesinappudu vaalla career pages lo vaallu em chestaa untarante vaallu daanlo diploma kuda pedtharu, okay na atlanti jobs ki meeru apply chesukochu first. And next vachesarki em chesukochu ante meeru okkasari naukri.com open cheyandi. Naukri.com open chesin tarvathaki akkada filter lo kelthe qualification daggara meeku diploma ani meeku filter lo kanipistadi. So adi pettinatlayite akkada meeku diploma sambandhinchina anni jobs kanipistaa untayi, akka nunchi elli chusukondi. And placement nunchi chusukondi IT jobs okavela unte. And ledu bro meeru first diploma ayinamadu enduku IT job cheyalanukuntunnaru rendu reasons undayandi. Oka reason vachesariki endante okati financial ga valla intlo baalegapothe valla em chestaa untarante job price aniki try chestaa untaru diploma aina ventane. So next em chestaa untarante interest leni vallu ante normal ga inka education continue chese interest leni vallu em chestarante job cheyadam ani cheppesi naaku inka stop ani cheppi stop cheyadam ani cheppesi valla em chestarante ee vidhanga telladam jarugutadi. Lekapothe edaina kaaranalu inka vere edaina kaaranalu unte aa kaaranalu valla meer quit ayipoyi dan tarvata the obvious minne meer job cheyadam ani cheppesi anukuntaru. So ee ఏ కారణమైనా ఉండని సో మీరైతే ఇవైతే చేయాలనుకుంటున్నారు. సో మీరు ఏవి కారణాలు లేకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిప్లొమా అయినమంటే బీటెక్ చేసుకొని ఈజీగా మంచి మంచి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే మీరైతే ప్లేస్ అవ్వచ్చు. మళ్ళీ డిప్లొమాతో ప్లేస్ అయితే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే ఒకవేళ డిప్లొమాతో మీరు ఒకవేళ ప్లేస్ అయితే మీకు ఎలా ఉంటుందంటే కెరీర్ గ్రోత్ మీకు ఎక్కువగా ప్రమోషన్స్ అనేది మీకు ఎక్కువ ఛాయిస్ ఉండదు. ఎందుకు ప్రమోషన్స్ ఛాయిస్ ఉండదు అని అంటే సో కంపేరింగ్ టు మీ కంపెనీలో కంపేరింగ్ టు మీ కొలీగ్స్తో పోల్చుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది తక్కువగా ఉంటుంది కదా. సో ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా గ్రాడ్యుయేషన్ చేసి దాని తర్వాత మాస్టర్స్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళకి ఇచ్చేంత ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో మీకు ఇవ్వడం కుదరదు అనమాట. సో ఆ ప్రమోషన్ దగ్గర ఒక్కటి మాత్రమే మీకు లిటిల్ బిట్ ఉంటుంది. సో మిగతా అంతా కూడా మీరు చేసుకోవచ్చు జాబ్స్ అయితే. సో నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే సో మీరు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో మీకు ఒకవేళ టైం ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ మనీ పెడతామని చెప్పేసి మంచి బీటెక్ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ నుంచి ప్లేస్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి, లేదు మా వల్ల అవ్వదు అని చెప్పేసి ఇలా కూడా ట్రై చేసుకోండి. సో ఒకవేళ మీరు డిప్లొమా బేస్ మీద వెళ్ళాలంటే మొత్తం కూడా మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు స్కిల్ ఏది నేర్చుకున్నప్పటికీ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ స్కిల్తోనే మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకటి మీకు చూడడానికి నార్మల్గా డిప్లొమాతో పాటు మీ స్కిల్ ఉందనుకోండి మీకు స్కిల్ అనేది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. సో స్కిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది డిప్లొమా వాళ్ళు ఐటీ జాబ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏం చేయండి అంటే naukri.com కి వెళ్ళి డిప్లొమా మీద జాబ్స్ పెట్టే చూడండి. ఇంకా కొన్ని కెరియర్స్ పేజెస్లో ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ ఐబీఎం కానీ యాక్సెంచర్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అప్పుడు కూడా వాళ్ళ క్వాలిఫికేషన్లో డిప్లొమా కూడా పెడతారు, ఓకేనా. సో ఇంకా కొన్ని కంపెనీస్ పెడతా ఉంటాయి. సో చాలా కంపెనీస్ అనేవి పెట్టకపోయినా కొన్ని కంపెనీస్ అయితే పెడతా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే యాక్టివ్గా చూస్తూ ఉండండి జాబ్ నోటిఫికేషన్స్, అప్పుడైతే అప్లై చేసుకోండి, ఓకేనా. సో మనం కూడా మన ఛానల్లో కూడా పెడతా ఉన్నాం డిప్లొమా సంబంధించిన జాబ్స్ అప్పుడప్పుడు. సో అవి కూడా చూసి అప్లై చేసుకోండి. సో నేను ఫైనల్గా చెప్పాలని ఏమనుకుంటున్నానంటే మీకు మెయిన్ అక్కడ స్కిల్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే డిప్లొమా అని చెప్పేసి మన పైన ఏలు పెట్టి చూపించకుండా మనం స్కిల్తో వాళ్ళని దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ ఒకవేళ మీరు ఏదన్నా ప్రోగ్రామింగ్ సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కొత్త కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్సు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగులో టీచ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి ఫ్రీ డెమో ఉంటుంది, ఫ్రీ డెమో చూడండి. ఒకవేళ మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.